Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు వేల ఇరవై నాలుగు చివరి ఎన్నికలు ఎవరికి? ఎక్కడైనా మనం గెలవాలని చూస్తారు, రాజకీయాల్లో మాత్రం అవతలవారు ఓడాలని చూస్తారు. రెండింటికి తేడా ఏముంది? అవతలవారు ఓడితే కదా గెలిచేది అన్న డౌట్ రావచ్చు. కానీ ముందు మన గెలుపునే సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవతలవారిదే కదా ఓటమి. కానీ రివర్స్లో పాలిటిక్స్లో ఆలోచిస్తారు. అవతల పరిగెట్టేవాడి కాళ్ళలో కర్రలు పెడితే యువతల వారు పరిగెత్తకుండానే ముందుంటారు కదా. ఇదే పాలిటిక్స్లో ట్రిక్స్. దీనిని చాలా కాలంగా చాలామంది ఆచరిస్తున్నారు, అమలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న గుజరాత్ ఎన్నికలలో ఇవే ట్రిక్స్ మోడీ షా టీం అమలు చేసింది. కేసీఆర్ తెలంగాణలో ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు కూడా దీని మీదనే తమ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. విజయవాడ నడుబొడ్డున జయహో బీసీ సదస్సు పెట్టి మరీ జగన్ చంద్రబాబు మీద చండ్ర నిప్పులు చెరిగారు. ఆయన టోటల్ రాజకీయ జీవితంలో ఏమీ చేయలేదని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు తానుగా చెప్పుకున్నట్లుగా ఆయనకు ఇవే చివరి ఎన్నికలంటూ తనదైన పంచ డైలాగులు చెప్పారు. ఈ ఎన్నికలు చాలు చంద్రబాబు, ఇక రాజకీయంగా ఇంటికే అని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అదే మాట పదే పదే ఆయన జిల్లా టూర్లలో అనేక సభల్లో చెబుతున్నారు. జగన్ది మూడు దశాబ్దాల సీఎం కళ. దాంతో గ్రౌండ్ లెవెల్ ఓ బలంగా ఉన్న టీడీపీ అడ్డు తొలగిపోతే తన పని సులువు అవుతుందని ఆయన అంచనా కడుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే సరి అని ఆయన ఇప్పటికే లెక్క వేసుకున్నారు. వైనాట్ 174 అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. టీడీపీకి ఏపీ పాలిటిక్స్లో నో ప్లేస్ అని గట్టిగా చెబుతున్నారు. ఒక విధంగా జగన్కి ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడం చాలా ముఖ్యం. అందుకే ఆయన చంద్రబాబు ఓడిపోతారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక చంద్రబాబు సంగతి చూస్తే ఆయన కర్నూలు జిల్లా నుంచి మొదలెట్టి గోదావరి జిల్లాల్లో అడిగెట్టి ఇప్పుడు గుంటూరు జిల్లాలో చేస్తున్న టూర్లలో మొత్తం చూస్తే చెబుతున్నది ఒక్కటే మాట, అదే జగన్ పని అయిపోయింది అని. జగన్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు గర్జిస్తున్నారు. జగన్ చేసిన మోసాలు అన్నీ జనాలకు తెలిసిపోయాయని ఆయన అంటున్నారు. చేతికి 10 రూపాయలు ఇచ్చినట్లుగా ఇచ్చి 100 రూపాయలు వడ్డిస్తూ బాదుడే బాదుడు అంటూ నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డిని ఈ ఎన్నికలలో ఓడించడమే జనాలు చేయాల్సిందే అని ఆయన పిలుపునిస్తున్నారు. జగన్ ఒక్క మంచి పని చేశారా అని చంద్రబాబు కూడా నిలదీస్తున్నారు. జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇక చాలు, మరోసారి ఇవ్వాలనుకుంటే ఏపీ మిగలదు అని చంద్రబాబు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. జగన్ని ఎన్నుకునే తప్పు చేశామని ఇప్పటికే జనాలు అంటున్నారని ఈసారి జగన్ మాజీ సీఎం అవడం ఖాయమని చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతల ప్రసంగాలు వింటే ఒక విషయం అర్థమవుతుంది, ఈ ఇద్దరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అతిగా అయినా ఉండాలి, లేక ఓటమి బెంగ అయినా ఎక్కడో మారుమూల కులుక్కుమంటూ అయినా ఉండాలి. అందుకే తమ మాట జనం నోట పలికించాలని చూస్తున్నారు. జగన్ ఈసారికి ఓడిపోతే మరో 10 ఏళ్ల అధికారం తన సొంతమని చంద్రబాబు నమ్ముతున్నారు. చంద్రబాబును ఓడిస్తే ఇక ఏపీలో తిరిగేయలేదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఈ ఇద్దరు కూడా పని అయిపోయింది అంటూ ప్రత్యర్థుల మీద ప్రచారం మొదలెట్టేశారు. కానీ ఎవరి పని అయిపోయిందో, ఎవరికి పని పెట్టాలో చెప్పాల్సింది జనాలు. వారు ఏమనుకుంటున్నారు అన్నది మాత్రం తెలియదు. అందుకే లోలోపల భయంతో ఆంజనేయ దండకం చదువుకుంటూ తమలో తమకే ధైర్యం చెప్పుకుంటూ చంద్రబాబు, జగన్ ఇలా ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటున్నారని అంటున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ఒక్క ఎన్నికతోనో 2 ఎన్నికలతోనో రాజకీయ పార్టీల పని అయిపోతుందా? జగన్ ఓడితే విపక్షంలో ఉన్నా 2029 నాటికి మరో ఛాన్స్ ఉంటుంది. అలాగే 4.5 దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం మళ్ళీ ఓడినా కూడా లేచి నిలబడే సత్తా ఉంటుంది. మరి ఈ సంగతి తెలుసు కూడా ఎన్నికలకు ఆమడ దూరం ముందే పని అయిపోయింది అంటూ నినాదాలు ఇవ్వడం అంటే రాజకీయ అతిగానే చూస్తున్నారు.